యాంకర్ విష్ణుప్రియ అంటే పరిచయం అక్కర్లేని పేరు బుల్లితెరపై ఓ టీవీ షోతో ఫేమ్ తెచ్చుకుంది మొదట జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెరపై సత్తా చేటంది ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ రెండు వేల పదహారులో వచ్చిన ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్ మూవీతో పాటు ట్వంటీ ట్వంటీలో చెక్మెట్ అనే చిత్రంతో హీరోయిన్గా నటించింది అలాగే ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ విష్ణుప్రియ అదరగొడుతుంది ఇటీవల గంగులు అనే వీడియో సాంగ్లో మానస్తో కలిసి తన డ్యాన్స్తో కుర్రకారులు ఉర్రు తొలగించింది ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కూడా ఉంది గతంలో కూడా వీరిద్దరి జరీ జరి పంచగట్టి అనే సాంగ్ చేసిన సంగతి తెలిసిందే తొలినాళ్ళల్లో చాలా పద్ధతిగా కనిపించిన విష్ణుప్రియ ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది అయితే పైకి మాత్రం కాస్త బోల్డ్గా కనిపిస్తుంది కానీ విష్ణుప్రియ చాలా కష్టాలు పడే ఈ స్థాయికి వచ్చింది తాజాగా మై విలేజ్ షో వారితో కలిసి దావత్ చేసుకున్న విష్ణుప్రియ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ఆమె జీవితంలో పడిన కష్టాలను వివరించింది విష్ణుప్రియ తల్లి తల్లిదండ్రులది చీరాల బాపట్ల అని తాను పుట్టింది చెన్నై మా అమ్మ ఒక హెయిర్ డ్రెస్సర్ శ్రియా ఆర్తి అగర్వాల్ వంటి ప్రముఖ హీరోయిన్లకు హెయిర్ డ్రెస్సర్గా కూడా పనిచేసిందట మా అమ్మ టాలెంట్ ఉన్న ఇలా ఎందుకు ఉండేదని అనిపించేది ఆమె కోసమే ఇక్కడి వరకు వచ్చాం రెండు వేల ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను పోవే పోరా అనే షోతోనే బ్రేక్ ఇచ్చింది పోవే పోరా నెంబర్ వన్ యారీ ఒకేసారి ఆఫర్స్ వచ్చాయి అప్పట్లో సరిగా తిండి కూడా లేదని ఇప్పుడు కాస్త డబ్బులు సంపాదించుకొని ఆర్డర్స్ పెట్టుకొని తింటున్నా అంటూ తాను పడ్డ కష్టాలను వివరించింది విష్ణుప్రియ ఇదిలా ఉండగా రీసెంట్గా సిక్స్త్ సెన్స్ షోకి వచ్చి తన తల్లి ఈ మధ్య కాలంలోని కాలం చేసిందని యాంకర్ ఓంకార్ గారితో పంచుకున్న విషయం మనందరికీ తెలిసిందే